తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి షాక్ మీద షాక్ తగులుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. మొన్న పార్కాయా తోటలో కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఆ భేటీలో ఆరుగురు ఎమ్మెల్సీలు మూకముడిగా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సుమారు అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. ఆ 39 స్థానాలలో ఒక్క సీటు మినహాయిస్తే 38 మాత్రమే మిగిలినటువంటి సిచ్యువేషన్. లాసియా నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన సీట్ అక్కడ ఆమె ప్రాణం కోల్పోయినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. 38 మందిలో కేసీఆర్ కు కేవలం 30 మంది మాత్రమే మిగిలేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. అంటే 8 మందిని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీలోని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ ఎమ్మెల్యేలను తీసుకున్నా ఎమ్మెల్సీలను తీసుకున్న ఒక సంఖ్య ప్రకారం తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ లక్కీ నెంబర్ 6. సో ఈ 6 లక్కీ నెంబర్ని పూర్తి స్థాయిలో ఢీ కొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ 12 మందిని తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను. సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకున్నటువంటి దాఖలాలు చూస్తున్నాం 2018 సంబంధించినటువంటి ఎన్నికలలో. అప్పుడు దాదాపు 23 మంది గెలిస్తే 12 మందిని అంటే 6+6 12 మందిని చొప్పున కేసీఆర్ విలీనం చేసుకోవడానికి పకడ్బందీ ప్రణాళిక ఆయన రూపొందించినటువంటి దాఖలాలు చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి అంశాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేయాలి. వచ్చేటటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అధికారంలోకి రావాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి దశగా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డికి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అధిష్టానం ఇచ్చిందనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. తీసుకుంటే డంప్గా తీసుకోండి, ఒక్కళ్ళని ఇద్దరిని తీసుకోకండి, తీసుకుంటే 5గురినా 6గురినా 10 మందిన ఒకేసారి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడానికి కూడా రేవంత్ రెడ్డికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందనేటటువంటి సమాచారం వస్తున్నది. సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ మన ఎమ్మెల్సీలను 6గురిని తీసుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం. తర్వాత ఇటు ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్థాయిలో తీసుకునే 3గురిని 4గురిని ఒకేసారి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో తాజాగా ఇప్పుడు ఇంకో అంశం కూడా చర్చాంశకంగా మారింది. ఓవైపు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, తను కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నట్టుగా చర్చ వినబడుతున్నది. తర్వాత సుమారు 2 ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు, కీలక పాత్ర పోషించరు. ఇటు కేసీఆర్ తో కలిసి అనేకమైనటువంటి అంశాలలో వాళ్ళు పాల్గొన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళు కూడా ఇటు ఓవైపు కాంగ్రెస్ పార్టీ పోతున్నారు అనేటటువంటి సిచ్యువేషన్ ఉండబడుతున్నారు. మొత్తానికి 6గురు సుమారు 4 ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్యేలు మూకముడిగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారంటూ కూడా చర్చ వినబడుతున్నది. అయితే కేటీ రామారావు మొన్న ఢిల్లీలో తన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ లో క్లియర్ గా ఆయన చెప్పింది, ఎస్ 12 మందిని మేము తీసుకున్నాం, సిఎల్పిని మా దాంట్లో విలీనం చేసుకున్నాం, మా దాంట్లో కావాలనే పోతా ఉన్నారు, మా వాళ్ళని కొంటా ఉన్నారు, ఇట్లా కొనడానికి గల కారణం ఏంది, మేము విలీనం చేసుకున్నాము అని చెప్పి ఇండైరెక్ట్ గా మా బీఆర్ఎస్ ఎల్పిని కూడా కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోండి, తప్పేముందంటూ కేటీఆర్ నోటీసుల మాటలు కూడా పూర్తి స్థాయిలో వినబడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పోవడానికి రెడీ ఉన్నారు అనేది ఒకసారి మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీకన్న లైవ్ లో ఉన్నారు. కార్తీకన్నతో మాట్లాడదాం. కార్తీకన్న, ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి, సో హోరాహోరీగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల ఎమ్మెల్సీల ఇది ఏమి లేదు. సో మాజీల మేము ఏం చేసినాము, బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించడం అనేటటువంటి ఒక్క అంశం కూడా లేదు. గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన, ఇప్పుడు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లోకి పోతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది పోవడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి? రేవంత్ రెడ్డి టార్గెట్ 100 అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. ఈ 100 పైనే ప్రధాన టార్గెట్ పెట్టిన రేవంత్ రెడ్డి. అసలు ఏం జరుగుతుంది కార్తీక అన్న? అంటే పెద్ద ఆయన కేసీఆర్ ఏమో పామ్ హౌస్ లో డోర్లు మూసుకొని కూర్చున్నారు. తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఏమో గదిని వదిలేసి ఢిల్లీలో కూర్చొని కవిత కోసం లాబింగ్ చేస్తూ ఉన్నారు. పార్టీని వీళ్ళు గాలికి వదిలేస్తుంటే ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం తమ ధర తాము వెతుక్కుంటా ఉన్నారు. ఎందుకంటే మీరే క్లియర్గా చెప్పారు, మొన్నటి ఎన్నికల్లో 39 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లీడర్గా గెలిస్తే, పార్టీగా గెలిస్తే, ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో బై-ఎలక్షన్ వస్తే రాసిన అంత ఆ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవలేని పరిస్థితి, అక్కడ కాంగ్రెస్ గెలిచింది.
సో హైదరాబాద్లో బీఆర్ఎస్ హవా చూపించింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, మొత్తం రూరల్లో ఓడిపోయిన, జిల్లాల్లో ఓడిపోయిన, హైదరాబాద్ సిటీలో మాత్రం ఒక ఎంఐఎం స్థానాలు, ఒక రాజాసింగ్ స్థానం తప్ప మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు బీఆర్ఎస్ నాయకులు. కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో ఆ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈవెన్తో హైదరాబాద్ మొత్తం ఉండే పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ వెనకబడిపోయింది అనేటువంటిది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అర్థమైపోయిన తర్వాత తమ దారి తా వెతుక్కున్నారు. అంటే ప్రజలకి పార్టీకి ఎక్కడో కనెక్టివిటీ దెబ్బతింది, ప్రజలు ఇక బీఆర్ఎస్ వద్దనుకుంటున్నారు, బీఆర్ఎస్కి వీఆర్ఎస్ చెప్పేశారు, కారు షెడ్డుకు పోయింది. ఇంకోవైపు మనం వార్తలు కూడా వింటున్నాం, రాజ్యసభ ఎల్పీని బీజేపీ పార్టీలో విలీనం చేసి తన ద్వారా కవితను బయట తెచ్చుకున్న ప్రయత్నంలో కేటీఆర్ హరీష్లో లాబింగ్ నడుపుతున్నారని. అంటే పార్టీనే విలీనం చేస్తారనుకుంటాను, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువ తాపత్రయపడుతూ ఉన్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం 100 టార్గెట్ పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి చదువుతూ ఉంది. ఆ పార్టీకి 64 సీట్లు వచ్చాయి, సిపిఐకి ఒక స్థానం వచ్చింది 65, మొన్న కంటోన్మెంట్లో ఒక స్థానం గెలిచారు 66. 66 కాక ఎంఐఎం నుంచి 7 సపోర్ట్ ఉండనే ఉంది. సో 66+7 అంటే 73 స్థానాలు ఇప్పుడు మద్దతు రేవంత్ రెడ్డికి ఉంది. సో 73 స్థానాలు పోతే ఇంకా 25+2 27 స్థానాలు, 27 స్థానాలని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి లాగేయాలి. 27 స్థానాలతో ఎల్పీ విలీనం కాదు కాబట్టి ఇంకో అవసరమైతే ఇంకొక 4 స్థానాలు కలిపైనా సరే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలి. 100కు పైగా సంఖ్యని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంచుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ఏ టైంలో ఎలాంటి పావులు నడుపుతాడో తెలియదు. రెండోది, వాళ్ళు అధికారం పోయినప్పటి నుంచి మొదట్లో నుంచి వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, ఈ గవర్నమెంట్ 6 నెలలే, ఈ గవర్నమెంట్ పడేస్తాం, బీజేపీతో మనం టైప్ అవుతున్నాం, మన పామోదరు కూడా కేసీఆర్ ఇచ్చింది ఇదే స్టేట్మెంట్ కదా, బీజేపీతో మనం మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి మనకి రాకపోయినా సరే ఈ ప్రభుత్వాన్ని ఉంచాం, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి, ఇలా రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వ్యూహరచన బాగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎలాంటి రాజకీయం చేస్తాడు, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎలాంటి రాజకీయం చేశాడు, అపోజిషన్ పార్టీని ఎలా కిల్ చేసే ప్రయత్నం చేశాడు, కేసీఆర్ రాజకీయం ఎట్లా ఉండదు అనేది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. సో కేసీఆర్ రాజకీయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు లేకుండా చేయాలి, కేసీఆర్ రాజకీయం చేయడానికి అవకాశం లేకుండా చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతోటి అడ్డగోలు వ్యవహారాలకి తెరదీసే అవకాశం ఉంది కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉంచాలనే కారణం చేత ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా చేర్చుకుంటూ ఉన్నారు. మీరు అన్నట్టు లక్కీ నెంబర్, కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కాబట్టి ఆ 6కి తగ్గట్టే ఒక్కొక్క విడతలు 6 మొన్న చూసాం 6 ఎమ్మెల్సీలు పార్టీ మారటం, ఇవాళ చూస్తున్నాం 4 ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్యేలు మొత్తం 6 పార్టీ మారటం. ఇవాళ అరకపోటి గాంధీ, అదే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో అతను, ప్లస్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వీరిద్దరూ ప్లస్ 4 ఎమ్మెల్సీలు. ఈ 4 ఎమ్మెల్సీలు హైదరాబాద్లో కీలకమైన ఎమ్మెల్సీ, కేసీఆర్కి బాగా దగ్గరగా ఉండే ఎమ్మెల్సీ కూడా చేరబోతున్నారనేటువంటిది. వాస్తవానికి కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే వాళ్ళు కూడా పార్టీని మారుతున్నారు. మనం గతంలో కూడా చెప్పాం, భానుప్రసాద్ ఎమ్మెల్సీ ప్రగతి భవన్లో ఎప్పుడూ డోర్ ఓపెన్ అయ్యే కొద్ది మందిలో భానుప్రసాద్ ఒకళ్ళు, అతను వరుసగా 3 సార్లు ఎమ్మెల్సీ. సో అతను మాజీ కాంగ్రెస్ నాయకుడే కావచ్చు కానీ కేసీఆర్ తన పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గరైన వ్యక్తి. సో అయ్యి అతను కూడా పార్టీ మారటం మనం చూసాం. సో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటం ఇక లాంఛనమే, అది ఈ బడ్జెట్ సమావేశంలో జరిగిపోతుంది అన్నటువంటిది ఒక అంచనాగా మనకు తెలుస్తూ ఉంది. ఇవాళ దాని లాంగిన ప్రెస్ మీట్ కూడా మనం చూసాం, 4 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగలబోతూ ఉన్నారు. ఆ 4 ఎవరు అనేది కూడా కీలకం, ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఇది పక్క నో డౌట్, వాళ్ళ తండ్రి కొడుకులు మిగులుతారు, మేబీ జగదీశ్వర రెడ్డి సూర్యాపేట అతను ఏమైనా మిగులుతాడేమో, పల్లా రాజేశ్వర రెడ్డి ఏమైనా మిగులుతారు, ఎందుకంటే వీరిద్దరూ బినామీలు కాబట్టి. ఈ 4 తప్ప హరీష్ రావుతో సహా పార్టీలు మారేవాళ్ళే అనేటువంటి దాని నాకు ఇంత స్టేట్మెంట్. ఎందుకంటే మనం గతం నుంచి అనుకుంటున్నాం హరీష్ రావు కూడా కేసీఆర్ కుటుంబంతో విధించి, ఎందుకంటే అతను కూడా కేసీఆర్ కుటుంబాన్ని బాధితుడే, ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కానీ రకరకాల విషయాల్లో కానీ హరీష్ రావు కూడా బాధితుడిగా చెప్తూ ఉంటారు. సో 2018 డిసెంబర్ తర్వాత మళ్ళీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కొంతకాలం మంత్రి పదవి ఇవ్వలేదు, ఈవెన్తో వాళ్ళ అఫీషియల్ పేపర్లో టీవీ ఛానల్లో హరీష్ రావు పేరు ఉచ్చరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. సో హరీష్ రావు కేసీఆర్ హవా సాగుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబంతో టైపోతూ వచ్చాడు. వాస్తవానికి ఈట రాజేంద్ర ప్రయోగ క్రమంలో హరీష్ రావుతో మాట్లాడుకునే ఆ రోజు ఈట రాజేంద్ర పార్టీ మారాడు అనేటువంటిది కూడా మనం గతంలో వార్తలు విన్నాం. సో ఇప్పుడు హరీష్ రావు కూడా బీజేపీ పెడతాడు అనేటువంటిది మనం వింటా ఉన్న వార్త. సరే ఏది ఏమైనా హరీష్ రావు పోతాడా లేదా పక్కన పెడితే
ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి దాన నాగేంద్ర ఇచ్చిన స్టేట్మెంట్ బీఆర్ఎస్లో మిగిలేదు నలుగురే అనేటువంటిది. ఆ నలుగురు ఎవరు అన్నది పక్కన పెడితే ఆ పార్టీ మొత్తం 38 మంది మీరు టెక్నికల్గా చెప్పారు, ఎందుకంటే 39లో ఒకళ్ళు ఓడిపోయారు కాబట్టి 38 మందిలో ఇప్పటికే దాదాపు 10 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, మిగతా వాళ్ళు క్రమక్రమంగా జాయిన్ అవుతా ఉన్నారు. చెప్పండి తరపు. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. ఇది కార్తిక్ అన్నకు సంబంధించినటువంటి క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ విజన్తో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. ఇవన్నిటికీ కారణం కేటి రామారావు నోటి దూల అనేటటువంటి అంశమే వినబడుతున్నది. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు, కేటీఆర్ చేస్తున్నటువంటి చేష్టలు, కేటీఆర్ నోటి దూల వలనే ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు అనేటటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి పరిస్థితి.